Subscribe to Color Frames. టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఒకటిలో భాగంగా టీమిండియా జట్టులోకి ఎంపికైన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈసారి భారత్కు ట్రోఫీ అందించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో పదకొండు మ్యాచ్లలో నూట ఇరవై ఏడు పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీకి నెట్స్లో విపరీతంగా కష్టపడుతున్నాడు నిజానికి టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి హార్దిక్ పాండ్యా ఫిట్నెస్పై చర్చ జరుగుతూనే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వెన్నెముకకు సర్జరీ చేయించుకున్న పాండ్యా ఆ తర్వాత బౌలింగ్కు దూరంగా ఉంటుంది దాంతో అతన్ని కేవలం బ్యాట్స్మెన్ గా మాత్రమే తుది జట్టులో ఆడించడం సరైంది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ మాట్లాడుతూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత జట్టులో ఎంఎస్ ధోనీ లేకపోవడంతో ఫినిషింగ్ బాధ్యత అంతా నాపైన ఆధారపడి ఉంది నాకు ఇలాంటి సవాళ్లు అంటే చాలా ఇష్టం ధోనికి కూడా ఈ విషయం తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో నా మీద వివాదం నడిచినప్పుడు ధోని నాకు చాలా అండగా నిలిచాడు అలాగే న్యూజిలాండ్ పర్యటన లో తొలుత నాకు హోటల్ రూమ్ దొరకలేదు అయితే కొద్దిసేపటికే నాకు ఒక ఫోన్ వచ్చింది హార్దిక్ పాండ్యా మీరు హోటల్ కు రండి ధోని తన మంచంపై పడుకోడట నేలపై పడుకుంటానని చెప్పాడు కాబట్టి మీరు ఆ మంచంపై పడుకోవచ్చు ఈ విషయం స్వయంగా చెప్పాడు అని నాకు చెప్పారు అప్పుడే కాదు కెరీర్ లో ఎన్నో సందర్భాల్లో ధోని నాకు మద్దతుగా నిలిచాడు అతను నా పెద్దన్నయ్య అని హార్దిక్ పాండ్యా వివరించాడు అలాగే ఓ ఆటగాడి జీవితంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందని హార్దిక్ పాండ్యా అన్నాడు జీవితంలో ముందుకు ముందుకు వెళ్లేందుకు ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నాడు డబ్బు కారణంగానే తన జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చాడు ఇక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన హార్దిక్ పాండ్య టీమిండియా ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్గా ఎదిగిన విషయం తెలిసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్